హాయ్, హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం పిద్దాపురి దగ్గర ఉన్న కాచవన్ సింగారంలో ఉన్నామండి. ఇక్కడ హెచ్ఎండి లేఅవుట్ లో మనకు ఒక 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ సేల్ కి వచ్చింది. ఇది 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. సైజ్ కూడా చాలా బాగుంది, 30-45 ఉంది. ముందు వచ్చేసి 30 ఫీట్ ఉందండి. ఇప్పుడు నేను హౌస్ చూపించుకుంటే ఇంకా మిగతా డీటెయిల్ చెప్తాను. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసిద్దాం పదండి. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి. ఒకసారి పార్కింగ్ ప్లేస్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. మనకి పెద్ద కారు కూడా ఈజీగా వచ్చేసిందండి. మనకి ఇందులో కూడా ఫాల్స్ సీలింగ్ చూడండి, చాలా బాగా చేసాడు. ఇది అయితే సింపుల్ ఉంది, చాలా గ్రాండ్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి బోర్ అండి. బోర్ వచ్చేసి మనకి 400 ఫీట్ డెప్త్ ఇచ్చారు. వాటర్ అయితే చాలా ఉన్నాయి, వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. మనకి 200 నుంచే వాటర్ ఉన్నాయండి. ఇది వచ్చేసి సంపు. ఇక్కడ చూడండి, మొత్తం పార్కింగ్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చేసారు. ఇక్కడ లేన్ లో కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారండి. ఇక్కడ మనకి వాష్ ఏరియా ఉంది, వాష్రూమ్ ఉంది. మనకి కామన్ వాష్రూమ్ ఇక్కడ వచ్చింది, స్టెప్స్ కింద రాలేదు. ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్, ఇది వాష్ ఏరియా. అలాగే మనకి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు. చూడండి, హౌస్ చుట్టూ సెట్ బ్యాక్ వచ్చింది. ఇక్కడ స్టెప్స్ కింద కూడా వాష్ ఏరియా వచ్చింది. ఇక్కడ మనకి వాషింగ్ మెషిన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు. ఇక్కడ ట్యాప్ వస్తుంది, అలాగే మనకి వాషింగ్ మెషిన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు. చెప్పాను కదా, హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారండి. ఇది వాష్ ఏరియా చూడండి, ఇది వాష్ ఏరియా చాలా స్పేసెస్ ఉంది. చూడండి, హౌస్ చుట్టూ కూడా గ్రానైట్ ఇచ్చారు, అంటే స్టెప్స్ కి అన్నిట్లో కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారండి. ఒకసారి హౌస్ ఎలివేషన్ చూడండి, టైల్స్ ఉడితే చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, గోల్డెన్ బార్డర్ తో చాలా గ్రాండ్ కనిపిస్తుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం రండి. మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ అవుట్ డోర్ అండి, ఇంకా ఫినిషింగ్ కాలేదు. ఫినిషింగ్ అయితే మాత్రం ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, మొత్తం ఫ్రేమ్ తో సహా మొత్తం టేక్ తో చేశారు. రండి లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. ఇది హాల్, హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇది వచ్చేసి టీవీ నెట్ అండి. ఒకసారి టీవీని చూడండి, ఎంత పెద్ద టీవీ వస్తుంది మనకైతే. మనకి ఎంత పెద్ద టీవీని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రానైట్ ఇచ్చారు చూడండి, కింద అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. హాల్ లో చూడండి, మనకి ఫాల్స్ ని వుడ్ కలర్ డిజైన్ తో చాలా బాగా చేశారు. ఇక్కడ చూడండి, డిజైన్ చేశారు చూడండి, లైట్స్ ఇచ్చారు, చాలా బాగా కనిపిస్తుంది. అన్ని విండోస్ కూడా వుడ్ తో వేసిన విండోస్ అండి. ఇదైతే హాల్, హాల్ అయితే స్పేసెస్ వచ్చింది. ఇక్కడ పార్టీషన్ చూడండి, చాలా బాగా చేశారు డిజైన్ అయితే. ఉడ్కి చూడండి, ఉడ్కలతో డిజైన్ చేశారు, సేమ్ మనకు వుడ్ లాగానే కనిపిస్తుంది. ఇది సపరేట్ గా డైనింగ్ ప్లేస్ ఇచ్చారు, అది హాల్, ఇది డైనింగ్. ఒకసారి డైనింగ్ ప్లేస్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. చూడండి, మనకి ఇందులో కూడా ఫాల్స్ డిజైన్ చేశారు. ఇక్కడ మనకి డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోడానికి సెల్ఫ్స్ వచ్చాయి, పక్కన వాష్ బేసిన్. మనకి ఇక్కడ కూడా విండో వచ్చింది. ఫస్ట్ పూజ రూమ్ చూద్దాం రండి. ఇది వచ్చేసి పూజ రూమ్. పూజ రూమ్ కూడా చూడండి, ఒకసారి పూజ రూమ్ చూడండి, టైల్స్ అయితే డిజైన్ చాలా బాగా ఇచ్చారు. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా స్పేసెస్ ఉంది, 3-4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. చూడండి, అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ కూడా సెల్ఫ్స్ వచ్చాయి. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ లో వచ్చిందండి. చూడండి, ఇక్కడ యూ షేప్ లో కనిపిస్తుంది, బాగుంది. కింద కూడా సెల్ఫ్స్ వచ్చాయి. అలాగే మనకి ఇక్కడ డోర్ ఇంకొకటి ఇచ్చారండి. ఇష్ట ఇక్కడ డోర్ ఇంకొకటి వచ్చింది, మనకి వాష్ ఏరియాకి వెళ్ళడానికి సపరేట్ గా ఇచ్చారు డోరు. చూడండి, ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఒకసారి వాష్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. ఒకసారి టైల్స్ చూడండి, రూఫ్ దాకా ఇచ్చారు. అలాగే మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో కింగ్స్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ మనకి కబోర్డ్ పెట్టుకున్న స్పేస్ వచ్చిందండి, చాలా పెద్దగా వచ్చింది. ఇవన్నీ సెల్ఫ్స్. అలాగే మనకి ఫాల్స్ చూడండి, డిజైన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. సింపుల్ గా ఉంది, గ్రాండ్ కనిపిస్తుంది. చూడండి, వైట్ లుక్ తో చాలా బాగా కనిపిస్తుంది.
ఇందులో కూడా మనకు చాలా పెద్ద విండో వచ్చింది. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ వచ్చింది. వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉందండి. ఇక్కడ లో రూఫ్ ఇచ్చారు మనకి. ఇక్కడ నుంచి కామన్ వాష్రూమ్ మొత్తం లో రూఫ్ వచ్చిందండి, చాలా పెద్దగా వచ్చింది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్ ఎలా వచ్చిందో అలానే వచ్చింది. మనకి ఇందులో కూడా కింగ్స్ బెడ్ వచ్చేస్తుంది చూడండి. ఇక్కడ కూడా లో రూఫ్ ఇచ్చారు చూడండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఫాల్స్ సీలింగ్ ఇచ్చారు. అన్ని రూమ్లలో సపరేట్ డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చారండి చూడండి. మనకి ఇందులో అన్ని సెల్ఫ్స్ వచ్చాయి చూడండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఇంకొక డోర్ ఇచ్చారు, చూపించినారు అక్కడ వాష్ ఏరియా ఉంది, వాష్రూమ్ ఉందని. మనకి వాష్ ఏరియా వాష్రూమ్ ఉంది కాబట్టి సింగిల్ బెడ్రూమ్ చాలా అనుకున్న వాళ్ళు ఇది రెంట్కి ఇవ్వచ్చు అండి. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా, ఇప్పుడు పైకి వెళ్ళి చుట్టూ సరౌండింగ్ చూపిస్తానండి. ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం పదండి. చెప్పాను కదా ఇక్కడ స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి రేలింగ్ వస్తుంది. చుట్టూ చూడండి అన్ని హౌజెస్ ఉన్నాయి. ఇది చాలా పెద్ద వెంచరు, అందరు లివింగ్ కూడా ఉంటున్నారు చూడండి. పక్కన ఉంటున్నారు వీళ్ళు కూడా చాలా బాగా, చెట్లు అయితే చాలా బాగా పెట్టుకున్నారు. 100 ఫీట్ రోడ్కి ఇది థర్డ్ హౌస్ అండి. ఇది వచ్చేసి 100 ఫీట్ రోడ్, అక్కడ గణేష్ మండపం కనిపిస్తుంది కదా, అక్కడ 100 ఫీట్ రోడ్ ఉంది, దానికి థర్డ్ హౌస్. ఇప్పుడు ఈ హౌస్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఈ హౌస్ వచ్చేసి మనకి పిజ్జా దగ్గర ఉన్న కాచవన్ సింగారంలో ఉంది. ఇది HMD లేఅవుట్ అండి. ఈ హౌస్ వచ్చేసి మనకి 150 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. ముందు 30 ఫీట్ రోడ్ ఉంది, సైజ్ వచ్చేసి మనకి 30-45 ఉందండి. డైమెన్షన్ కూడా చాలా బాగుంది. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 79.5 లాక్స్, 79,50,000 అండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లైన్ 80% లోన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సరౌండింగ్ లో ఏమేమి ఉన్నాయని చెప్తానండి. నిహోక్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. అలాగే మనకి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. అలాగే మనకి నల్లనరసింహారెడ్డి కాలేజ్, నల్లమల్లారెడ్డి కాలేజ్ కూడా ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి అనురాగ్ కాలేజ్ కూడా ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి అనురాగ్ యూనివర్సిటీ కూడా ఓన్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి నారపల్లి వరంగల్ హైవేకి అయితే ఓన్లీ 4 కిలోమీటర్ డిస్టెన్స్. అలాగే మనకి పోచారం ఇంఫోసిస్ క్యాంపస్కి అయితే 6 కిలోమీటర్స్ అండి. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9కి అయితే 7 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి పిజ్జా కమాన్కి అయితే ఓన్లీ 5 కిలోమీటర్ డిస్టెన్స్. అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్కి అయితే ఓన్లీ 10 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. అలాగే మనకి చాలా దగ్గరలోనే షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ పైన మాత్రం మీకు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను. వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఎవరికి ఒక రూపాయి కమిషన్ ఇవ్వని అవసరం లేదండి. అంటే చాలా మంది కామెంట్ చేస్తున్నారు కమిషన్ ఇవ్వాలని. నేను రెగ్యులర్ గా వీడియోస్లలో చెప్తుంటాను, అంటే ఒకటి రెండు వీడియోలో చెప్పడం మిస్ అయినా కానీ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. మీరు ఎవరికి ఒక రూపాయి కమిషన్ ఇవ్వని అవసరం లేదు. ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చానండి. మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.